నిజంగా నేను ఎంత అదృష్టవంతుని. మాయలో ఉన్న నన్ను మనిషిని చేశాడు బాబా. ఇదంతా సాయినాథుని దయే. ఇదంతా రచన చేస్తే ఎంత బాగుంటుందో కదా బాబా. నమస్కారం దాసగణు గారు. నమస్కారం నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఇదిగో సాయినాథుని జీవిత చరిత్ర గ్రంథ రచన చేయాలని ఆలోచిస్తున్నాను. అలాగా? చాలా సంతోషం. మీరు ఎంతో గొప్పవారు, అదృష్టవంతులు. ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథ రచన చేయాలనుకోవటం గొప్ప విషయం. అంతా ఆ సాయినాథుని దయ. సాయినాథుని కటాక్ష వీక్షణాలు లేకపోతే ఒక్కక్షరం కూడా కదలదు కదా. మాలాంటి వారికి ఆ దైవము ఆధ్యాత్మికోన్నతి కల్పించడానికి ఇటువంటి రచనలు అందిస్తుంది. అవును, ఇది అందరి ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతుంది. మీరేమీ అనుకోకపోతే నాదొక చిన్న విన్నపం. అయ్యో, అదేమిటి అలా అంటారు? పర్వాలేదు, చెప్పండి. మరేమీ లేదు. వేదాంత సారంతో కూడుకున్న ఈశావాసోపనిషత్తు సంస్కృతంలో ఉంది కదా. అవును. ఇది మన మాతృభాషలో లేకపోవడం వలన దీని సారాంశం గ్రహించడానికి చాలా కష్టతరంగా ఉంది. కనుక మీరు ఈ సంస్కృత గ్రంథం ఈశావాసోపనిషత్తు మన మాతృభాషలోకి అనువదిస్తే చాలా బాగుంటుంది. మంచిది. సాయినాథుని ఆజ్ఞ ఇదే అయితే ప్రయత్నలోపం లేకుండా తప్పకుండా నా వంతు కృషి నేను చేస్తాను. ఇక అంతా బాబాదయ. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మాగృదః తస్య స్విద్ధనం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిద మాగృదః కస్య సిద్ధనం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిద మాగృదః. కస్య స్విద్ధనం? దీని తత్వసారాంశం ఏమీ అర్థం కావటం లేదు. తత్వం తెలియకుండా రచన ఎలా చేయగలను? దీనికోసం సంస్కృత పండితులను కలవడం చాలా ఉత్తమం. ముందు వారి దగ్గరికి వెళ్ళి సందేహాలను నివృత్తి చేసుకోవడం మంచిది. బాబా ఉన్నాడుగా, తప్పకుండా నడిపిస్తాడు. ఈ సాయి దివ్య రక్షా కవచం అన్నది నిజంగా ఒక మహా అద్భుతమైనటువంటిది. సమర్థ సద్గురు సాయినాథుడే సాక్షాత్ నాకు అందించినటువంటిది. ఇది మీరు చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించే గొప్ప యంత్రం ఇది. నాగదోషం ఎవరైతే ఉంటుందో, నాగదోషంతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారి ఇంట్లో స్థాపన చేసుకున్నట్లయితే అద్భుత ఫలితాలు ఉంటాయి. చాలా అత్యద్భుతమైనటువంటి యంత్రం ఇది. సాక్షాత్ ఆ తండ్రి నాకు ప్రసాదించిన యంత్రమే ఇది. ఎక్కడ మీకు కనపడదు. దీనిని పెట్టుకోవటం వలన వాస్తు దోషాలుంటే ఇది హరించి వేస్తుంది, నాగదోషం ఉంటే హరించి వేస్తుంది, ధన నష్టం తీవ్రంగా కలుగుతూ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఇంపాక్ట్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా హరించి వేయటం అనేది జరుగుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ అన్నింటినీ కూడా ఇది తీస్తుంది. అంతేకాకుండా ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది. ఏ సమస్య ఉన్నా మీరేం చేయాలి, స్థాపన చేసుకున్న తర్వాత ఈ ముద్రలో చూడండి, సైడ్ కూడా చూపిస్తున్నా, ఈ ముద్రలో పసుపును పట్టుకొని ఇట్లా పట్టుకొని ఏ కోరిక అయితే ఉందో అది చెప్పుకొని యంత్రం మీద వెయ్యండి.
అలా 10-11 రోజులు రోజు ఒక్కసారైనా చెప్పుకొని వేయండి. అలాగే ఈ ప్రొసీజర్ పేపర్ తో పాటుగా దీంతో పాటు ఒక ప్రొసీజర్ పేపర్ పంపిస్తున్నాం మేము. అంటే ఎలా పెట్టుకోవాలి, స్థాపన చేయాలనేది, అందులో ఏ మంత్రం ఉచ్చరించాలి అనేది కూడా లిఖించబడి ఉంది పూర్తి స్థాయిగా.